హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫర్టీ9 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్తాను. సో పీసీఓడి అని అంటే చాలామంది మాకు క్లినిక్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఓపీలో పీసీఓడి అని డయాగ్నోస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా లేదా అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా భయపడిపోతూ ఉంటారు. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎంత ఉంటుంది అనేది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. పీసీఓడిని డయాగ్నోస్ అయ్యాక కంగారు పడిన అవసరం లేదు, బికాస్ చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వేరే ఇన్ఫర్టిలిటీ కారణాలతో కంపేర్ చేస్తే అంటే కొంతమందికి ఎగ్స్ చాలా తక్కువ ఉండొచ్చు, ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు, లేదంటే స్పర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి కారణాలతో కంపేర్ చేసినప్పుడు పీసీఓడి ఉన్న ఉమెన్లో ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. ఇది ఒక హార్మోనల్ ప్రాబ్లమ్. ఇందులో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది డెవలప్మెంట్ ఉండదు. చాలా ఫాలికల్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి డే టూలో స్కాన్ చేసినప్పుడు. ఇందులో ఏది కూడా ఒక్కటి మెచ్యూర్ ఎగ్ డెవలప్ అయ్యి ఈ చిన్న ఫాలికల్స్లోంచి ఓన్లీ ఒకటే ఫాలికల్ మనకి డెవలప్ అవ్వాలి ఒక సైకిల్లో. డెవలప్ అయ్యి ఓవ్యులేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది యూజువల్గా, నార్మల్గా. సో వీళ్ళలో ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఏ ఒక్క ఫాలికల్ కూడా డెవలప్ అవ్వదు. సో ఫాలికల్ డెవలప్ అవ్వకపోతే ఓవ్యులేషన్ అవ్వదు, అన్ ఓవ్యులేషన్ అంటాము. సో ఓవ్యులేషన్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకి ఎండోమెట్రియం లైనింగ్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు. సో ఓవ్యులేషన్ తర్వాత రిలీజ్ అయ్యేవి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కూడా లేకపోవడం వల్ల వీళ్ళకి పీరియడ్స్ కూడా సరిగా ఉండదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ రాకపోవడము, హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, ఫేస్ మీద హెయిర్ పెరగడము, తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది, వెయిట్ పెరగడము, సో అండ్ షుగర్స్ కూడా కొంతమందికి హై లెవెల్ ఉంటుంది బ్లడ్ షుగర్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ అన్నీ అండ్ వెయిట్ పెరగడం వల్ల ఈ హార్మోన్స్ అనేది ఇంకా ఇంబ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెయిట్ పెరగడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరగడము, ఇన్ఫర్టిలిటీ, షుగర్స్ పెరగడము, బీపీ, తర్వాత వెయిట్ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో పీసీఓడి స్కాన్లో పీసీఓడి ప్యాటర్న్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు మనం పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో వన్స్ ఒక ఉమెన్కి పీసీఓడి ఉంది అని డయాగ్నోస్ అయ్యాక ప్రెగ్నెన్సీ ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ అవ్వడానికి, అంటే వీళ్ళకి న్యాచురల్గా ఎగ్ పెరగట్లేదు కాబట్టి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తాం. సో ఈ ట్యాబ్లెట్స్ తోటి ఎగ్ పెరిగింది, ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. ఒకవేళ ట్యాబ్లెట్స్తో కూడా ఎగ్ పెరగట్లేదు అన్నప్పుడు వేరే ఇంజెక్షన్స్, గొండోట్రోఫిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరగడానికి హెల్ప్ చేయొచ్చు. సో ఆ ఇంజెక్షన్స్తో పెరగనప్పుడు డోస్ అడ్జస్ట్ చేసి పెరుగుతుందా లేదా చూసుకోవాలి. సో ఏ పద్ధతిలో అయినా అంటే ట్యాబ్లెట్స్తో కానివ్వండి, ఇంజెక్షన్స్తో కానివ్వండి, వన్స్ ఎగ్ పెరిగింది, రిలీజ్ అయింది, ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. మనం ఎలాంటి పద్ధతిలో అయినా ఇంజెక్షన్స్తో కానీ ట్యాబ్లెట్స్తో కానీ ఎగ్ పెరగట్లేదు అన్నప్పుడు మాత్రమే హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్ ఉంది అని అర్థం. సో వీళ్ళకి కంపల్సరీ వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ఒక్కొక్కసారి ల్యాప్రోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు. ల్యాప్రోస్కోపీలో మనము పీసీఓ పంచర్ అంటారు, అంటే ల్యాప్రోస్కోపిక్ ఓవేరియన్ సర్జరీలో ఆ ఓవరీలో ఏదైతే ఈ హార్మోన్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఉంటుందో, స్ట్రోమా ఉంటుందో, దాన్ని కొంచెం పంచర్ చేస్తారు. దాని ద్వారా ఈ హార్మోన్ అనేది తగ్గుతుంది, తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ ఉండడానికి మాత్రమే ల్యాప్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. అండ్ చాలామంది నాకు ల్యాప్రోస్కోపీ చేసేసారు, పీసీఓడి మొత్తం క్యూర్ అయిపోయింది అనుకుంటారు. బట్ ఇదేంటంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు. ల్యాప్రోస్కోపీ చేసినా కూడా మనం 1 ఇయర్ వరకు దానికి మెడిసిన్స్కి రెస్పాన్స్ బాగుండడానికి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ అ కంప్లీట్ క్యూర్ ఫర్ పీసీఓడి. 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మళ్ళీ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, మళ్ళీ అనోవ్యులేషన్, ఇవన్నీ ఇట్స్ లైక్ ఎ సైకిల్. మీకు లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నాయి, వెయిట్ పెరుగుతున్నారు, స్ట్రెస్ ఉంది అంటే అగైన్
మళ్ళీ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి. సో లాప్రోస్కోపీ ఈజ్ నాట్ అ క్యూర్. సో వన్స్ మీకు టాబ్లెట్స్తో ఎగ్ పెరగలేదు, ఇంజెక్షన్స్తో పెరగలేదు, లాప్రోస్కోపీ చేశాక మళ్ళీ ట్రై చేయొచ్చు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి. సో ఆనోవ్యులేషన్ మెయిన్ ప్రాబ్లం కాబట్టి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసినప్పుడు ఓవ్యులేషన్ అయితే వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. సో పీసీఓడి అని డయాగ్నోస్ అయిన వాళ్ళు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వెయిట్ తగ్గించుకొని మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. థ్యాంక్ యూ.